अंदर की नमस्कार इकड़क विचे अभिमान सोदर लंदर की ना नमस्कार आरआरआर चित्रम ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడిందంటే ఆస్కర్ అవార్డ్ ని చేజిక్కుకుందంటే దానికి మా జక్కన్న రాజమౌళి గారు ఎంత కారణమో కీరవాణి గారు ఎంత కారణమో ఎంత కారకులో చంద్రబోస్ గారు ఎంత కారకులో పాట పాడినటువంటి కాలభైరవ రాహుల్ చిప్లిగంజ్ ఎంత కారకులో ఆ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఆ పాటని కొరియోగ్రాఫ్ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వీళ్ళందరితో పాటు యావత్ తెలుగు చలనచిత్ర సీమ అలాగే భారతదేశపు చిత్ర సీమ కూడా అంతే కారణం ప్రేక్షక దేవుళ్ళు యావత్ భారతదేశపు ప్రేక్షక దేవుళ్ళు కూడా అంతే కారణం వాళ్ళందరితో పాటు మీ అభిమానం ముఖ్యమైన కారణం ఆ అవార్డు సాధించింది ఆ చిత్రానికి పని చేసిన మేము కాదు మా అందరితో పాటు మీరు సాధించారు ముఖ్యంగా అవార్డుని మీ అందరి బదులు మేము అక్కడ నిల్చున్నాం మా అందరి బదులు కీరవాణి గారు బోస్ గారు అక్కడ నిల్చున్నారు నాకు కీరవాణి గారిని చంద్రబోస్ గారిని చూస్తుంటే ఆ స్టేజ్ పైన నాకు కీరవాణి గారు చంద్రబోస్ గారు కనిపించలేదు నాకు ఇద్దరు భారతీయులు కనిపించారు ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు ఆ స్టేజ్ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది టీవీలో చూసి మీరంత ఉత్సాహం పొందారో తెలియదు కానీ ఈ రెండు కళ్ళతో చూడడం మాత్రం అదొక డిలైట్ ఆ మూమెంట్ తెలుగు వారక్కడ నిల్చొని నేను ఈ రెండు కళ్ళతో చూశాను ఆ డిలైట్ మళ్ళీ ఇంకెప్పుడు పొందుతామో తెలియదు పొందుతాం ఆర్ఆర్ఆర్ ఇచ్చినటువంటి ఉత్సాహంతో తెలుగు చిత్రం తెలుగు సినిమాలు భారత చిత్రాలు ఇంకా మున్ముందుకి సాగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు మరి మనం దాస్కా ధమ్కి దగ్గరికి వచ్చేద్దాం విశ్వక్ మాట్లాడినట్టు మైక్లో మాత్రం నేను ఎప్పటికీ మాట్లాడలేనండి మనోడకుండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాసిబుల్ అంటే ఇంకా ఎనర్జీ బాల్ తను మామూలుగా మేము కూర్చొని నేనే బాగా వాగుతాను నాకంటే ఎక్కువ వాగుతాడు తను అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిపోయాడంటే ఇమాజిన్ చేయండి ఎప్పటి నుంచో బాకీ ఇది బాకీ కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ నా బాధ్యత ఫస్ట్ టైం తన్ని నాకు బాగా ఇష్టమైన చిత్రాలు చాలా తక్కువ ఉంటాయి నేను కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా కొంచెం టెన్షన్లకు వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తాను అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం చాలా ఇంపార్టెంట్ ఆ చిత్రంలో విశ్వక్ అండ్ అభినవ్ రైట్ ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోవచ్చు ముఖ్యంగా విశ్వక్ని అంటే ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను ఎంత కామెడీ ఆ చిత్రంలో పండిస్తాడో అంతే బాధని కూడా లోపల దిగమింగుకొని ఉంటాడు ఒక ఫస్ట్ టైమర్గా అంత ఎక్స్ప్రెషన్ని అంత ఇమోషన్ని కన్వే చేయడం ఒక యాక్టర్గా చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చిందో మరి స్వతహాగా మరి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో తను చూసినటువంటి ప్రపంచం సమాజంలో నుంచి వచ్చిందో నాకు తెలీదు కానీ అది చాలా మంచి చేసింది తనకి ఆ చిత్రం తర్వాత ఫలక్నుమా దాస్ చూశాను తనే దర్శకత్వం వహించాడు దానికి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో యాక్టర్గా అంతే కాన్ఫిడెంట్గా డైరెక్టర్గా కూడా ఆ చిత్రాన్ని చేశాడు తను దాని తర్వాత ఇంకొక సినిమా పాగలని చేశాడు తను సరే ఒక చట్రంలోకి వెళ్ళిపోతున్నాడు విశ్వక్ మళ్ళీ ఈ నగరానికి ఏమైంది ఇలాంటి విశ్వక్ మళ్ళీ నాకు కనిపించడా అనుకున్నప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం నాకు బాగా నచ్చినటువంటి ఐ మీన్ నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపినీడు నిర్మించాడు నేను అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి కుదరలేదు వేరే ఏదో కమిట్మెంట్ ఉండి
ఆ చిత్రం చూసినప్పుడు మాత్రం నిజంగా షాక్ అయ్యాను. ఇంత యాటిట్యూడ్ పెట్టుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఇంత యాటిట్యూడ్తో మాట్లాడేటువంటి ఒక మనిషి అంతే చేంజ్ అయిపోగలుగుతాడా? నాకు చేంజ్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. నేను ఒక చట్రంలో వెళ్ళిపోతున్నాననే టైంలో ఎప్పటికో రియలైజ్ అయ్యి నేను అలా కొత్త చిత్రాలు చేద్దాం, నటుడిగా నాకు నేను ఆనందపడే చిత్రాలు చేద్దామని నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యి నా కెరీర్లో. అప్పటి నుంచే నేను ఇదే వేదిక మీద ఒక మాట అన్నాను, మీ అందరినీ కాలర్ దించుకోకుండా చేస్తాను అని. నాకు బాగా గుర్తుంది ఆ రోజే నేను నిజంగా నేను మళ్ళీ నటుడిగా పుట్టాను. ఆ రోజు మీ అందరికీ వాగ్దానం చేసిన రోజే నటుడిగా పుట్టాను. అందుకే ఆ నటన కోసం నేను తాపత్రయ పడుతున్నాను కాబట్టి మీ అందరినీ నేను కాలర్ ఎత్తుకునేలా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అశోకవనంలో అర్జున కళ్యాణ్ చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. ఇంత పరిణితి చెందేశాడా విశ్వ అంత ఎర్లీగా అని. హిట్ అనే మూవీ చూసి షాక్ అయిపోయాను ఇంకా నేను. అంటే చాలా 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 బ్యాలెన్స్డ్గా చాలా కంపోజ్గా తను క్యారీ చేశాడు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ నటుడుగా నేను చెప్తున్నానండి, చాలా 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 కష్టం. అంత బ్యాలెన్స్గా నటనని చేయడం ఇంత ఎర్లీ ఏజ్లో చాలా కష్టం. అది విశ్వక్కి నిజంగా కుదిరింది, అది పూర్వజన్మ సుకృతం, అది దేవుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, వాళ్ళ అమ్మ నాన్నలు చేసుకున్నటువంటి వాళ్ళ ఆశీస్సులు, తను చేసుకున్న పుణ్యం అది. తనతో ఆ రోజు కూర్చొని భోజనంలో మాట్లాడుతున్నప్పుడు చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి తన గురించి. తను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దామని, సమాజానికి కాదు తనకి తానే ప్రూవ్ చేసుకుందామని బయలుదేరినటువంటి నటుడు తను. హీ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్. తను ఆనంద పొందాలి, తను కాన్ఫిడెంట్గా ఉండాలి. తను కాన్ఫిడెంట్గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం తనది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ చచ్చిపోకూడదు. ఈరోజు దాస్ కా ధమ్కి అనే మూవీ చేస్తున్నాడు, మళ్ళీ తనే దర్శకత్వం. ఈ చిత్రం నిజంగా 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 బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను. దానివల్లనే బ్లాక్ బస్టర్ అవ్వాలి. దేనికి అంటే బోల్డ్ మంది దర్శకులు ఉన్నారు అక్కడ, కొత్త కొత్త వాళ్ళకి మీలాంటి వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి. మాలాంటి వాళ్ళు కూడా అలాంటి దర్శకుల్ని చూసి మేము అలాంటి వాళ్ళతో సినిమాలు చేయగలగాలి. సో నువ్వు దయచేసి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి దర్శకత్వం ఆపేను. దెర్ ఆర్ మెనీ యంగ్ డైరెక్టర్స్ హూ విల్లింగ్ టు డైరెక్ట్ యంగ్స్టర్స్ లైక్ యూ. ఎందుకంటే తెలుగు సినిమా ఇట్స్ ఆల్ టైమ్ టాప్లో ఉంది, ఈ టాప్ ఎప్పటికీ తగ్గిపోకూడదు. మీలాంటి నటులు కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. తెలుగు చలనచిత్ర సీమను ప్రపంచ పటంలో పడనివ్వకుండా అలాగే దాన్ని నిలిచిపెట్టాలి, మనం నిలబెట్టాలి దాన్ని. సో ఈ చిత్రం నాకు ఒక్క మాట తను చెప్పాడు ఇందాక, నేను ఈ మాట చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియలేదంటే, తను డెస్పరేట్గా ఉన్నాడు లేదా ఈ చిత్రం ఆ డెస్పరేట్గా ఉన్నాడు కాబట్టి ఆ డెస్పరేట్నెస్ చూపించి మీరు సినిమాని చూడాలనేది ప్రయత్నం తనది కాదు, నాది కూడా కాదు. ఒక మాట అన్నాడు, నాకు నిజంగా చాలా బాధేసింది. ఒక మాట భోంచేస్తూ ఆ కారు ఎక్కబోతూ అన్నా, నేను ఉన్నదంతా పెట్టేశాము ఈ మూవీకి ఉన్నదంతా పెట్టేశాను, ఈ ఫిలింకి మీరు రావాలంటే నాకు నిజంగా చాలా బాధేసింది. తర్వాత నాకు తనకి ఒక మంచి సినిమా చేయాలని ఎంత పిచ్చి అప్పుడు అర్థమైంది. దాన్ని పిచ్చి కూడా అంటారండి, అంత పిచ్చి తనకి సినిమా పట్ల. సో ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి జీల్ ఉండేటువంటి పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటి వాళ్ళే దే విల్ టేక్ ద బ్యాటన్ ఫార్వర్డ్, దే విల్ కీప్ టేకింగ్ ద బ్యాటన్ ఫార్వర్డ్. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళు చిత్రాలు ఆడాలి, అప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్తాం. సో March 22 ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఉగాదికి మనం కొత్త సంవత్సరానికి రాబోతున్నాం, మన తెలుగు వాళ్ళ పండుగ ఇది. ఆ పండుగ రోజు విశ్వకు కూడా నిజమైన పండుగ రావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, ఈ సినిమాకి పనిచేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరికీ, నివేత గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ కూడా ఆల్ ద బెస్ట్, మహేష్ ఉన్నాడు, హైబరాది గారు ఉన్నారు, ప్రసన్న గారు ఈ చిత్రానికి రాయడం జరిగింది, వీళ్ళందరూ కూడా, లియోన్ జేమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఆ పడిపోయిందే పిల్ల పాట వినిపించాడు ఫస్ట్ వచ్చినప్పుడు, ఈ పాట వినండి అని. నేను ఆ రోజే చెప్పాను బ్లాక్ బస్టర్ అయిపోతుంది విశ్వకి పాట అని.
ఈ చిత్రం నిజంగా 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 చాలా పెద్ద హిట్ అవ్వాలని తను ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఇది మొదటి మెట్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మీ అందరి నమ్మకమే మీ అందరి బలమే మా నమ్మకం మీ అందరి ప్రేమే మాకు ఆశీర్వాదాలు అందుకే ఇంకొకసారి మమ్మల్ని అందర్నీ మా తెలుగు సినిమా ఇండస్ట్రీని అందర్నీ చల్లని చూపు చూస్తున్నటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ ఇందాక మర్చిపోయాను ఆస్కర్ అవార్డు రావడానికి మీ అందరితో పాటు ఇంకో ముఖ్యమైన కారణం మీడియా ప్రతినిధులు మీడియా మిత్రులు కేవలం మన తెలుగు రాష్ట్రాల మీడియా మిత్రులే కాదు భారతదేశపు మీడియా వాళ్ళందరూ కూడా దీనిని ఆర్ఆర్ఆర్ని అరే మన సినిమారా ఇది మన తెలుగు సినిమా మన భారతీయ సినిమాని అక్కడికి చేర్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ మీడియా సోదరులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ అందరికి ఇక్కడ వచ్చినందుకు మీరందరూ ఏటపై నెక్స్ట్ సినిమా చేయట్లేదు నేనేమి ఎన్నిసార్లు చెప్పారు మొన్నే చెప్పాను కదా సో త్వరలో మొదలు దాగండి మీరు అలా చెప్తుంటే నెక్స్ట్ సినిమా చేయట్లేదని చెప్పేసి ఆపేస్తాను కూడా మీరు ఆపమన్నా నేను ఆపలేను నేను ఆపిన మీరు ఊరుకోరు కానివ్వండి సో త్వరలో రాబోతుంది అది ఇంకొక రోజు ఇంకొక వేదిక మీద మాట్లాడదాం ఇది దాస్ కా ధమ్కీ ఇది విశ్వక్సేన్ మూవీ ఈ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్ల వేదిక ఇది వాళ్ళందరికీ ఆశీర్వాదాలు తెలియజేద్దాం వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం దయచేసి జాగ్రత్తగా అందరూ ఇంటికి వెళ్ళండి మీకోసం మీ కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు దయచేసి వాళ్ళందరినీ మీ కన్నుల ముందు మీ మదిలో మీ మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ ఒక చిరునవ్వును అందించండి మీరు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఆజన్మంతో రుణపడి ఉంటాను పాదాభివందనం మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై హింద్ Oh, my God.